హలో అండ్ వెల్కమ్. ఐపీఎల్ 2022 సీజన్లో అంపైర్ల తప్పిదాలు బాగా చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఇలాంటి తప్పిదాలు కావవి ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ అవుట్ తర్వాత ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్ సందర్భంగా అంపైర్ తప్పుడు నిర్ణయానికి కేన్ విలియమ్సన్ బలయ్యాడు. ఇప్పుడు అదే అంపైర్ ఇన్ తప్పిదాలకు అదే రాజస్థాన్ రాయల్స్ మూల్యం చెల్లించుకుంటున్నట్టయింది. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కూడా అంపైరింగ్ తప్పుదాలు వెలుగుచూశాయి. క్యాచ్ అవుట్ను సైతం వైడ్గా ప్రకటించారు అంపైర్లు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బాల్ట్ వేసిన 13th ఓవర్లో చోటు చేసుకున్న ఘటన అంపైరింగ్ తప్పిదాలకు అద్దం పట్టింది. బౌల్స్ అందించిన షార్ట్ బాల్ను కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. ఆ బంతి శ్రేయస్ అయ్యర్ గ్లోవ్స్ని తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతిలో వాలింది. దీంతో సంజు ట్రెంట్ బౌల్ట్ సంబరాలు చేసుకోబోతుండగా అంపైర్ డిఫరెంట్గా రియాక్ట్ అయ్యాడు. అది వైట్ బాల్ అంటూ ఫీల్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్ నిర్ణయాన్ని సంజు గట్టిగా వ్యతిరేకించాడు. వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో అది క్యాచ్ అవుట్గా తేలింది. ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. దీంతో ఒక కొత్త డిమాండ్ కూడా పుట్టుకొచ్చింది. ఇకపై వైడ్ బాల్స్ను గుర్తించడానికి డిఆర్ఎస్ విధానాన్ని అనుసరించడం మేలంటూ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ జేనియల్ వెటోరియా అన్నారు. వైట్ బాల్స్ విషయంలో అంపైర్ల నిర్ణయాలను పునఃసమీక్షించడానికి డిఆర్ఎస్ విధానాన్ని వర్తింపు చేయడమే మంచిదని చెప్పాడు. ప్రస్తుతం డిఆర్ఎస్ విధానాన్ని బ్యాటర్ అవుట్ అయిన సందర్భంలో వినియోగిస్తున్నారు. ఇప్పుడు వైట్ బాల్స్కు కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఈ విషయంపై వెటోరీతో ఏకీభవించాడు. ఐసీసీ రూల్స్ 22-4-1 ప్రకారం వైట్ బాల్స్ను గుర్తించడానికి స్పష్టమైన విధానం ఉందని, అంపైరింగ్ తప్పిదాలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటూనే ఉంటున్నాయని వ్యాఖ్యానించాడు. అందుకే డిఆర్ఎస్ విధానాన్ని వైట్ బాల్స్కు కూడా వర్తింపచేయడం వల్ల పరిష్కారం దొరుకుతుందని అన్నాడు. Yeah.